हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मा इल्लु मा ऊरु। इप्पुडु एक्कडिकि वेल्तुन्नाम नाना? षापिंग वेल्तुन्नाम। षापिंग वेल्लि मा अक्कीकि चिन्नोडिकि एं तीसुकुंटाम नाना? सैंडिल्स कोसम इप्पुडु बयटिकि वेल्तुन्नाम। ఓకేనా? మళ్ళీ ఏం కొన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏం పర్చేజ్ చేసాం అనేది మళ్ళీ వచ్చినాక చెప్తాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. షాప్కి అయితే వెళ్ళాము. ఇది చిన్న షాప్ అయినా పిల్లలకి చాలా బాగుంటాయి. కొత్త కలెక్షన్ అయితే ఎప్పుడు తెప్పిస్తూ ఉంటారు. న్యూ మోడల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నేను ఎక్కువగా పిల్లలకి ఇందులోనే కొంటాను. రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే మనం ఎక్కువ ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు పొడుగైపోతూ ఉంటారు. హైట్ పెరగడం వల్ల అవి తొందరగా మార్చాల్సి వస్తుంది. స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ షూ అయినా కానీ మార్చాల్సి వస్తూనే ఉంటుంది. సో ఎక్కువ ప్రైస్ పెట్టి తీయాల్సిన అవసరం అయితే లేదు. అందుకే నేను తక్కువ ప్రైస్లోనే తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా పార్టీ వేర్ కావాలి అంటే తప్ప కొంచెం మంచి ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకుంటాను, కానీ లేకపోతే రెగ్యులర్ కోసము తక్కువ ప్రైస్లోనే తీసుకుంటూ ఉంటాను. చాలా మోడల్స్ అయితే చూపించారు, 2-3 బ్రాండ్స్లో కూడా చూపించారు, కానీ అందులో ఉన్న కొన్ని మోడల్స్ అయితే సెలెక్ట్ చేసి ట్రయల్ వేసి పక్కన పెట్టాము. పక్కనే ఇంకొక షాప్ కూడా ఉంటుందన్నమాట, అందరూ కూడా బాగుంటాయి. 7 స్టెప్స్లో ఎక్కువగా పిల్లలకి స్కూల్ షూ నేను అక్కడే కొంటూ ఉంటాను. అక్కడ కూడా చూద్దాం ఒకసారి అని ఇక్కడ పక్కన పెట్టేసుకొని సెలెక్ట్ చేసినవి అక్కడ కూడా చూద్దామనేసి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ఓల్డ్ మోడల్సే ఉన్నాయనిపించింది. పెద్ద న్యూ కలెక్షన్ అయితే ఏం అనిపించలేదు నాకు. ఇక మామూలుగా అయితే లేడీస్కి అయినా హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్, స్లిప్పర్స్, శాండిల్స్ అన్నీ బాగుంటాయి. పిల్లలకు కూడా మంచిగానే తెప్పిస్తారు, కానీ ఇప్పుడైతే ఏం కొత్త అయితే ఏం రాలేదు. పిల్లలకైతే మా పిల్లలకు ఉన్న సైజ్ అయితే ఏది ఫిట్ అవ్వలేదు అన్నమాట. అన్ని వేసి చూసిన తర్వాత అన్నీ లార్జ్ సైజ్ ఉన్నాయి, స్మాల్ సైజ్ అయితే ఏవి లేవు. ఫైనల్గా పిల్లలు అయితే నచ్చినవే కొని పెట్టానన్నమాట. మేము సెలెక్ట్ చేసినవి తీసుకోలేదు వాళ్ళు. ఏం తీసుకున్నారనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. చూసారు కదా, వేసుకొని కూడా చూశాడు. అన్నీ డల్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఉన్న రెండు మూడు పేర్స్లోనే అవి కూడా డల్ కలర్స్ ఉన్నాయి, ఏవి నచ్చలేదన్నమాట. ఇంకా నచ్చక ఇంకా ఫస్ట్ షాప్లోనే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. నేను సెలెక్ట్ చేసినవి అయితే ఇవి రెండు బ్లూ రెడ్ కలర్ అన్నమాట, చాలా బాగున్నాయి. అవి వేసుకొని కూడా ట్రయల్ వేసుకొని చూశాడు. ఆల్రెడీ శాండిల్స్ ఉన్నాయి కానీ నేను ఇవే సెలెక్ట్ చేశానన్నమాట. పిల్లలేమో మమ్మీ ఇవి ఉన్నాయి కదా శాండిల్స్ మాకు వద్దు అన్నారు, కానీ నేను మళ్ళీ అవే తీసుకోండి అని చెప్పాను. కానీ వాళ్ళకు నచ్చినవే ఫైనల్గా తీసుకున్నారన్నమాట. దారి మధ్యలో ఇంకా ఈ పిల్లలు తినాలంటే ఇక్కడ ఆగాము. ఇవి వనస్థలపురం బస్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడైతే చాలా బాగుంటాయండి బజ్జీలు కానీ సమోసా కానీ పునుగులు అన్నీ బాగుంటాయి. బజ్జీలలోకి టమాటా చట్నీ ఇస్తారు, చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర స్వీట్స్ కూడా ఉంటాయన్నమాట. బయట షాప్స్లో ఏంటంటే మనకి స్వీట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంటాయి కదా, ఇక్కడ అలా కాకుండా ఏవైనా 1 కేజీ 260 రూపీస్ అన్నీ ఆల్ ఐటమ్స్, ఎనీ ఐటెం ఏ ఐటెం తీసుకున్నా కూడా 260 రూపీస్. బాగుంటాయి జాంగ్రీ, జిలేబీ, కాజాలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. బాగుంటాయి అన్నీ ఫ్రెష్ స్టాక్ తోటి ఎప్పటికప్పుడుకు అయిపోతూనే ఉంటాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. పెద్దగా ఏం తీసుకోలేదండి మేము, జస్ట్
సమోసా ఒకటే తీసుకున్నారు పిల్లలు మంచికి ఒక పీస్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట బజ్జీలు అయితే చాలా క్రిస్పీగా బాగుంటాయి వెయిటింగ్ ఉంటారన్నమాట ఎప్పటికప్పటికి వేస్తూనే ఉంటారు అయిపోతూనే ఉంటాయి అసలు ఇక్కడ चूडा पिल के नचनकोचा चूपस्ता इवतेबाबा शांडल्समेंटे वील शांडल्सक स्लीकम स्लीपर्स इवते ब्लू कलर चाल बदाबाबु को सिद्धू की 400 పడ్డాయి 400 అంటే 350 కి వచ్చాయి అన్నమాట స్పాక్స్ చాలా బాగున్నాయి నాకు చూద్దా చిన్న బాబుకి ఇవి తీసుకున్నాను అన్నమాట ఆరెంజ్ బాగున్నాయా ఇవి చాలా తక్కువ ప్రైస్ కే వచ్చాయి 350 చెప్తే 250 కే ఇచ్చేసిండు చాలా బాగున్నాయి ఇవి రెండు పర్చేజ్ చేసుకొని వచ్చాం అన్నమాట సరే వేసుకొని చూపించండి నాన్న అదే చూడమ్మా ఆ వేసుకోండి ఏస్కోండి బేస్ ఇస్కో క్యాప్ అవసరం లేదు అమ్మ మాట అకే అట్లా ఏస్కున్నారా ఆహా ఓకే నడిచా పర్లేదు రండి ఎలా ఉన్నాయి నాన్న ఇవే బాగున్నాయా ఇవే మంచిగున్నాయా ఇవే స్లిప్పర్స్ బాగున్నాయి అమ్మ ఓకే ఓకే